నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రిలో నూతన జనరేటర్ను నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నోముల భగత్ ఆకస్మిక తనిఖీ చేశారు. సర్క్యులర్లో సంతకం పెట్టకుండా వైద్యులు సమయపాలన పాటించడం లేదని తెలిసిందని, కరోనా బాధితులను నిర్లక్ష్యం చేయకుండా వైద్యం అందించాలని, రికార్డులను పరిశీలించి అందులో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలని, వైద్య సిబ్బంది పనితీరు సరిగ్గా లేదని హెచ్చరించారు. మంత్రి గారు సమక్షంలో వాడు అడిగిన వెంటనే వాళ్ళు అడిగిన వెంటనే మేము 10 రోజుల్లోనే దాన్ని తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి మన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఖచ్చితంగా అందరికీ ఆ వైద్యం అందేలాగా ఏదైతే చొరవ చూపిస్తుందో ఆ చొరవకు తీసుకునే ఏదైతే కేసీఆర్ గారు చూపించే ఆ చొరవని ప్రతి ఒక్క డాక్టర్ కూడా అందులో పనిచేసే డాక్టరు అదే విధంగా జనాలకు సేవ అందించాలని వాళ్ళందరినీ కోరుతూ అలాగే ప్రతి ఒక్కరికి సేవలు అందించాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇలాగే ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా గౌరవనీయులు కేసీఆర్ గారి సాయంతో మంత్రివర్లు జగదీశ్వర రెడ్డి గారి సాయంతో తప్పకుండా మనం హాస్పిటల్ అన్నింటినీ బాగు చేసుకొని మన ప్రజానికానికి సేవలు అందించాల్సిందే కోరడం జరిగింది.